చాలా రోజుల విరామం తర్వాత చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి 4 తులాలన్నర బంగారు పుస్తల తాడును అపహరించారు. ముగ్గురు స్నాచర్స్ను అడ్డుకునే క్రమంలో మహిళ చెయ్యికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్నాచింగ్ జరిగిన ప్రదేశాన్ని క్రైమ్ అడిషనల్ డీసీపీ జానికి పరిశీలించారు. ఇంటిలో సరుకులు అయిపోవడంతో కాలనీలో ఉన్న కిరాణా షాప్కు వెళ్ళి సరుకులు తీసుకొని వస్తుండగా 3 వ్యక్తులు పల్సర్ బైక్పై వచ్చి మెడలో ఉన్న బంగారు పుస్తల తాడును లాక్కెళ్ళినట్లు బాధిత మహిళ అర్చన తెలిపారు. నేను కూరగాయల నుంచి వస్తున్నాను. మా రోలనే జంక్షన్ కాడ 2 కార్స్ ఉన్నాయి. అక్కడ సడన్గా వచ్చేసారు, 3 వచ్చారు ఒకదాని మీద. బండి పేరు తెలియదు నాకు. అయితే ఒకడు మొత్తం అనామత దిగిన కింద మీద